एपी ప్రభుత్వంపై ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. జీతాలు తమకు భిక్షగా వేస్తున్నారా అని నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగులను హింస పెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. సంక్రాంతి నాటికి బకాయిలు ఇస్తామని మంత్రుల కమిటీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే ఇంతవరకు బకాయిలు ఇవ్వలేదని మండిపడ్డారు. సిపిఎస్ వాటా డబ్బులను కూడా 11 నెలలుగా ప్రభుత్వం వాడేసుకుందని తీవ్ర విమర్శలు చేశారు. చేసిన నెలకు సంబంధించి ప్రతి నెల చివరి రోజు జీతాలు ఇవ్వాలని చట్టం ఉందని బొప్పరాజు వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. 12 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోతే ఎవరు సిగ్గుపడాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల సమస్య పట్ల సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని బొప్పరాజు నిలదీశారు. ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు మాత్రం ఇచ్చి పూర్తి జీతాలు మాత్రం ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వంలో భాగస్వాములైన ఉద్యోగులకు కూడా ప్రభుత్వం లెక్కలు ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. పూర్తి స్కేల్ జీతంగా ఇవ్వాల్సి వస్తుందని ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. ఫిబ్రవరి 26న తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు స్పష్టం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమే అంటున్న ఆర్థిక శాఖ తమకు ఎందుకు లెక్కలు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగుల వేతనాలు సరైన సమయంలో జమ అవుతున్నాయో లేదో తెలియని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం 30% పెంచాలని పిఆర్సీ కమిషనర్ సిఫార్సు చేసినా రాష్ట్ర ప్రభుత్వం 23% కూడా పెంచలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో వారికి 50% మేర వేతనాలు పెంచారని గుర్తు చేశారు. ఉద్యోగులకే లెక్కలు తెలియకపోతే ప్రజలకు ఏం చెబుతారని నిలదీశారు. ఏ మొత్తాన్ని జమ చేస్తున్నారు, ఎంత వెనక్కి తీసుకుంటున్నారు అనేది అర్థం కావడం లేదన్నారు. వీఆర్ఏ లాంటి చిన్న స్థాయి ఉద్యోగులకు కూడా డిఏ చెల్లించలేరా అని ప్రభుత్వాన్ని బొప్పరాజు నిలదీశారు. వారు వచ్చిన విధానం మరి ఎప్పుడు దాకా 70 ఏళ్ళ నుంచి వస్తున్న విధి విధానాలు సర్వే డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు ఎప్పుడు చేశారు సర్వే? వాళ్ళు ఏ విధంగా చేశారు ఆ రోజు సర్వేలు? ఇక రెడీ చేస్తున్నారు, సరిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తన ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తుందో మాకైతే అర్థం కావటం లేదు. దాదాపుగా 1 సంవత్సర కాలం నుంచి అంటే గత ఫిబ్రవరి 3వ తారీఖు చెలో విజయవాడ సందర్భంగా లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడ పట్టణంలో భారీ ర్యాలీ జరిపి అప్పటికే ఉద్యోగుల్లో అసంతృప్తి ఎక్కువగా ఉన్నటువంటి విషయాన్ని ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేసినప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు కంటే 1 సంవత్సర కాలమైనా కూడా అంటే అప్పటికే అసంతృప్తి ఉందని లక్షలాది మంది ఉద్యోగులు కథం దొక్కి చూపిస్తే మా సమస్యల పరిష్కారం అవుతాయి కదా అని సమస్యల పరిష్కారం కోసమే ఆ ప్రయత్నం చేశాం. కానీ ఈ 1 సంవత్సర కాలంగా కూడా ఎలాంటి పరిష్కారం ప్రయత్నాలు జరగకపోగా ఇంకా సమస్యలు పెరుగుతూనే వచ్చినాయి.